ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది, చెన్నై రాజధానిగా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలుకి వెళ్ళాం. ఆ తర్వాత అందరూ ఆలోచించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు నేనే కష్టపడ్డాను, నిరంతరం శ్రమ చేశాను, ప్రపంచం మొత్తం తిరిగాను. ఈరోజు హైదరాబాదు ప్రపంచ పటంలో ఉందంటే ప్రతి అంగుళం నా కష్టార్జితం తప్ప వేరే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఎవరు చేశారు ఈ పని? ఎందుకు మనకి ఈ శిక్ష? దీనికి కారణం కేంద్రంలో ఉండే ఈ రెండు పార్టీలు కూడా మనకు అన్యాయం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు, అందుకే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంతు చేశారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.